ఓకే అలానే ఈ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డిని భువనగిరికి తెచ్చేందుకే కుంభం అనిల్ కుమార్ కు పోపెట్టండి అని కుంభం వర్గం చెప్తోంది దీనిపై అక్కడ స్పందన ఎలా ఉందంటారు అవును ప్రజల ఈ టాక్ వినబడుతుంది అంటే గత కొంతకాలంగా మునుగోడులో బీజేపీ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే మునుగోడులో ఓటంపాలయ్యారో తర్వాత కొన్ని రోజులు కొంత హుషారుగానే పనిచేసిన బీజేపీలో మధ్యలో ఏమైందో కానీ కొంత బీజేపీకి అంటుముట్టనట్టుగా వ్యవహరించారు బీజేపీలో నాకు తగిన ప్రాధాన్యత లభిస్తలేదు అన్నట్టుగానే సైలెంట్ గా ఉన్నవైనాన్ని వాళ్ళ ఓన్ వాళ్ళ అన్నయ్యన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ తిరిగి తన తమ్ముని కాంగ్రెస్ గూటికి చేర్చుకునే ప్రయత్నాలు కొంత చేశారు కానీ ఈ తరుణంలో బీజేపీ పార్టీ మళ్ళీ తనకు ఏదో కొంత పదవులప్ప చెప్పి మళ్ళీ కొంత సైలెంట్ గా ఉండేలా చేసినా సరే ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పోవన లేక పొగబెట్టాడు అనేది కూడా కొంత టాక్ ఆయన వర్గం కుంభం వర్గం ఆరోపిస్తున్నది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గతంలో ఇదే భువనగిరి నుండి ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది తన అన్న ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కానీ వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే యాదాద్రి భువనగిరి నుండి ఎంపీగా పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారు అంటే తను స్పష్టంగా చెప్పా బహిరంగంగా కూడా చెప్పిన సందర్భం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి వచ్చేసరి నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దిగుతాను కానీ ఎంపీగా బరిలో దిగను ఖచ్చితంగా నాది నెక్స్ట్ నల్గొండ నుండి పోటీ చేయబోతున్నానని కోమటిరెడ్డి చెప్పిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి మళ్ళీ యాదాద్రి భువనగిరి నుండి బరిలో దింపే ప్రయత్నమే చేయాలి అంటే లైన్ క్లియర్ ఉండాలని చెప్పేసి కోమటిరెడ్డి వర్గం కొంత కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కావాల్సే ఇలా చేసింది తనని కొంత మైనస్ లో నెట్టేసే ప్రయత్నం చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత కుట్రపూరితంగా చేశాడని కుంభం అనిల్ వర్గం కూడా ఆరోపణలు మనం ఇప్పుడు చూస్తున్నాం రెగ్యులర్ గా అదే టాక్ నడుస్తున్నది అయితే ఇందులో భాగంగా అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ అంటే రాజకీయాలలో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది షర్ట్ యాంగ్లర్ కున్న షర్ట్ ను మార్చుకున్నంత ఈజీగా పార్టీ కండువాలు మారుస్తున్నారు రాజకీయ నాయకులు మనం రోజు చూస్తూనే ఉన్నాం అదే తరుణంలో రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ టైం వరకు వచ్చేసరికి ఏమైనా జరగవచ్చు ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా నిలబెట్టే అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు మరి అలాంటి టాక్ మాత్రం నడుస్తున్నది ప్రజల